అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చందత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోటి ఈరోజు దేశభక్తి అనే అంశం గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాము. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలు టంగుటూరి సూర్యకుమారి గారు ఒక మంచి గీతాన్ని ఆలపించారు. మాదే స్వతంత్ర జాతి భరత దేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం. ఎంత చక్కని జాతీయ గీతం ఇది. ఇట్లాంటి జాతీయ గీతాలన్నీ వింటుంటే మనలో దేశభక్తి ఉత్సాహంగా ఉత్తేజంగా పొంగి పొరులుతూ ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. గురజాడ వారు చెప్పిన మాట అంటే దేశభక్తి అంటే ఏంటి, మనం చుట్టుపక్కల వాళ్ళని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన ప్రజలని, మన మనుషులని మనము ప్రేమించాలి, గౌరవించాలి, అభిమానం పంచాలి, అందరితో స్నేహభావంగా ఉండాలి, మంచి అనుబంధాన్ని కొనసాగించాలి. దీనికి దేశభక్తి అనే పేరు వస్తుంది. మన వృత్తి పట్ల మనము గౌరవం పెంచుకోవాలి. మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా దాన్ని మనము పర్ఫెక్ట్గా కనుక చేయగలిగితే అది దేశభక్తికి తార్కాణం. మన జాతీయ సంపద ఎంత గొప్పది, భారతీయ సాంప్రదాయ విలువలు ఎంత ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు మనలో దేశభక్తి ఆటోమేటిక్గా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం. చూడండి, ఈ నాలుగు మాటల్లో దేశభక్తి ఉప్పొంగేటట్లుగా మన దేశ ఔన్నత్యము ఎంత చక్కగా చాటబడిందో. మనము ఎప్పుడు కూడా మన జాతీయ నాయకుల్ని గుర్తించాలి, వారి జీవిత చరిత్రలు తెలుసుకోవాలి, వారిని ఆదర్శంగా తీర్చుకుని మనం ముందుకు నడవగలగాలి. మన జాతీయ గీతానికి గౌరవం ఇవ్వాలి, జాతీయ పతాకాన్ని గుర్తించాలి, ఆ రంగుల విశిష్టతని మనము తెలుసుకోవాలి. కాషాయ రంగు త్యాగమును, తెలుపు రంగు శాంతిని, ఆకుపచ్చ మన పాడి పంటలుగా అశోక చక్రం ధర్మ మార్గమని, భారతదేశపు జెండా మన స్వతంత్ర దేశపు జెండా. చూసారా, ఒక గీతం ఆలపించడం ద్వారా మన దేశ జెండా, మన జాతీయ పతాకం విశిష్టత ఎంత చక్కగా చెప్పబడిందో. మనకి స్వాతంత్రం వచ్చిందంటే ఎంతోమంది నాయకులు కృషి చేస్తే, పట్టుదలతోటి వారి లక్ష్య సాధన వైపు వెళ్తే, ఎంతో శ్రమిస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. మరి అట్లాంటి వాళ్ళందరినీ మనము ఎంతగానో పొగడాలి, వారిని మార్గదర్శకంగా తీసుకుని వారి అడుగుజాడల్లో మనము నడవాలి. ఎందరు వీరుల త్యాగ ఫలం, మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. చూసారా, జాతీయ నాయకులు ఎంత కష్టపడి, ఎంత మహానుభావులు, ఎంత కష్టంతో మనకి స్వాతంత్రం తెచ్చారో, వారందరినీ గుర్తించి వారి అడుగుజాడుల్లో మనం నడవడం అనేది చాలా ముఖ్యం. మన దేశ ప్రగతికి పాటుపడాలంటే మనల్ని మనము గౌరవించుకుంటూ, మన దేశ విశిష్టతని కాపాడుతూ, మన సాంప్రదాయాలకి విలువ ఇస్తూ, మన సంస్కృతిని చాటి చెప్తూ ఉంటే ఇంతకంటే దేశభక్తి ఏముంటుందండి. నలుగురిలో కలివిడిగా తిరగడము, అందరితోటి స్నేహభావం పెంచుకోవడము, మంచి అనుబంధం పెంచుకోవడము, ఇవన్నీ కూడా దేశాభివృద్ధికి మనం పాటుపడేలాగా చేస్తాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చింది, మరి మనకి మన చెడు అలవాట్ల నుంచి, చెడు ఆలోచనల నుంచి కూడా స్వతంత్రం తెచ్చుకోవాల్సిన సమయం. జాతీయ భక్తిని నింపుకుంటే, దేశభక్తిని నింపుకుంటే, జాతీయ గీతాలని ఆలపిస్తూ ఉంటే, జాతీయ నాయకుల చరిత్రలు మనం తెలుసుకుంటూ ఉంటే మనము మన చెడు అలవాట్ల నుంచి స్వతంత్రం పొందుతాము. అప్పుడు మనం చక్కగా కూడా
అభివృద్ధి చెందడానికి దేశ అభివృద్ధికి పాటుపడడానికి అవకాశం ఉంటుంది. మన నాయకులు ఎందరో మహానుభావులు, వారి కృషి ఫలితమే మన స్వాతంత్రము అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. వారిని మార్గదర్శకంగా తీసుకుందాము, మన దేశభక్తిని చాటుదాము, విదేశాలలో ప్రపంచ నలుమూలల మన దేశ గొప్పదాన్ని చాటుతూ మన దేశభక్తిని మనము నిరూపించుకుందాము. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.